ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశాల మేరకు బట్టేపాడు గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థి చెరకూరు చెంచయ్యను అందరూ కలిసి గెలుపించుకొని గ్రామ అభివృద్ధికి సహకరించాలని మాజీ జెడ్పీటీసీ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య తెలియజేశారు। నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చెరకూరు చెంచయ్య ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పట్టణ వైసీపీ నాయకుడు డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ ఆదిశేషయ్య పాల్గొన్నారు। ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకుడు బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, వాసుపల్లి లక్ష్మీరెడ్డి, బాబుల్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ నెల 13వ తేదీ జరిగే పంచాయతీ ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ శ్రావణ్ గారు, ఇక్కడ ఆత్మూరు బట్టేపాడు వైసీపీ నాయకులు అందరూ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు చెరకూరు చెంచయ్య గారు, అదేవిధంగా వార్డు సభ్యులుగా వైఎస్ఆర్సీపీ తరఫున అందరూ పోటీల్లో ఉన్నారు। మీకంతా తెలిసిందే కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో మీరంతా కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న అభ్యర్థులకి ఓటేసి గెలిపించవలసిందిగా, అదేవిధంగా బట్టేపాడు అభివృద్ధికి సహకరించగా కోరుతున్నాం। బట్టేపాడు గ్రామంలో చాలా కాలం తర్వాత పంచాయతీ ఎన్నికలు జరగడం జరుగుతుంది। ఇప్పుడు కూడా యునామినస్ అయ్యేదానికి అధికార పార్టీ తరఫున మా వంతు కృషి చేశాం। కొన్ని కారణాల రీత్యా అది కుదరలేదు। దానివల్ల మన ప్రీతం మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మన గ్రామ నాయకులు అందరూ కోరిక మేరకు ఈ ఎన్నికల్లో నిలబడడం జరుగుతుంది। 11 మంది అభ్యర్థులు, ముఖ్యంగా 10 మంది వార్డు అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థి, అంతేకాకుండా మనకి సపోర్ట్గా ఇంకా 10 మంది వార్డు అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థి, ఎంతోమంది 22 మంది నామినేషన్లు వేయడం జరిగింది। వాళ్ళందరి ధైర్య సాహసాలకి నేను తల వంచి నమస్కరిస్తున్నాను। ఎందుకంటే ఈ గ్రామంలో చాలా కాలం తర్వాత ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో భయభ్రాంతులకు గురే అవకాశాలు ఉన్నాయి। వీటన్నిటిని వీడి జగనన్న పేరు, జగనన్న గౌతమన్న మీద మీకుండే అభిమానం చాటుకొని ముందుకొచ్చి ధైర్య సాహసాలతో ఇక్కడ పోటీ చేయడమే మొదటి విజయంగా నేను భావిస్తున్నాను।